ముస్తాబాద్ మండల కేంద్రంలోని వ్యర్థ పదార్థాల గ్రామ శివారు మొద్దికుంట గ్రామం రహదారి పక్కన కోళ్ల గొర్రెలు వ్యర్థ మాంస పదార్థాలు వేయడం వల్ల వాటి నుండి దుర్వాసన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు బాలా ఎల్లం తెలిపారు. గతంలో ఈవో స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లమని చాలా రోజుల నుండి చెప్పినా పట్టించుకోవడం లేదని, వ్యర్థ పదార్థాలు కుక్కల రోడ్డుపైకి వచ్చినప్పుడు రోడ్డుపై వెళ్లి వాహనదారులు యాక్సిడెంట్లకు గురవుతున్నారని, అలాగే దుర్వాసన వల్ల వానాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ముస్తాబాద్ సింగిల్ విండో డైరెక్టర్ ఎల్ఎం బాలా అన్నారు. అధికారులు పాలకవర్గం సభ్యులు వెంటనే స్పందించి వ్యర్థ పదార్థాలను వేయకుండా చర్యలు చేపట్టాలని, వ్యర్థ పదార్థాలను డంపింగ్ యార్డ్లో వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మల్లేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఘోరమైన స్మెల్ తోటి ఇబ్బందికరంగా ఉంది. దీనిపై ఇదివరకు ఒక 15 రోజుల క్రితం కూడా మన గ్రామ పంచాయతీలో చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు కూడా పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. మా డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉందా, ఇంకా వేరే దగ్గర ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి చూడాలంటే ఇది చూడండి, మొత్తం కూడా చెత్తతో నిండిపోయింది. నిన్న నేను మధ్యాహ్నం ఇటు నుంచి వెళ్ళేసరికి కుక్కలు ఇప్పుడు తోలు ఏదైతే ఉందో, మేక తోలు కానీ కోళ్ళ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఇట్లా రోడ్డు మీద గుంజుకొచ్చి మొత్తం అంగడంగడి చేసి నిన్న ప్రజెంట్ ఉన్న బండి కూడా ఇక్కడ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ఇలా చాలాసార్లు కూడా యాక్సిడెంట్లు జరిగినాయి, ఎంతోమందికి దెబ్బలు తగిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ మన గ్రామ పంచాయతీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా దీన్ని డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పడేయాలని స్థానిక గ్రామ పంచాయతీ మన ఈవో గారు కానీ సర్పంచ్ కానీ పాలకవర్గం అందరికీ దయచేసి కోరుతున్నాను. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి ఘోరమైన స్మెల్ తోటి ప్రజలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ కోరుతున్నాను.